విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీలోకి జాయిన్ అయిన వైసీపీ నాయకులు చింతల అనిల్ కుమార్, సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ గెలుపు నల్లేరు మీద నడక లాంటిదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన చూసి ప్రజలు విసుగు చెందారని తెలిపారు. వైసీపీ తరపున పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ అత్యంత అవినీతి పరుడని, అంతులేని అవినీతి పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేస్తేనే ఇప్పుడు సెంట్రల్లోకి మార్చారని, వెల్లంపల్లి శ్రీనివాసరావును అందరూ చందాల శ్రీను అంటారని తెలిపారు. కరోనా సమయంలో సుమారు 9 కోట్లు, వనభోజనాలకు ఆర్యవైశ్యుల దగ్గర 5 కోట్లు వసూలు చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొరిశెట్టి వంశీకృష్ణ, బోండా శ్రీను, టీడీపీ కార్పొరేటర్లు నవనీతం, సాంబశివరావు, చిరంజీవి, యువత అధ్యక్షులు శ్యాంప్రసాద్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపు నల్లేరు మీద నడక. ఎందుకంటే వైసీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి విధానాలకి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ, సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ విసుగు చెందారు, అసహించుకుంటా ఉన్నారు. ఇంత అవినీతి పరిపాలన ఎప్పుడూ లేదు, మేము ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి పెద్దలు సైతం మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్న వెల్లంపల్లి శ్రీను అత్యంత అవినీతి పరుడు. ఇతనికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అంతులేని అవినీతి చేపట్టి అక్కడ పార్టీ సొంత పార్టీనే టికెట్ పొమ్మంది. మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళా సలహాదారులు కాళ్ళు పట్టుకొని, లేదంటే తాడేపల్లిలో కనబడిన వాళ్ళందరూ కాళ్ళు పట్టుకొని ఇవాళ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అన్న పోటీ చేయడానికి టికెట్ తెచ్చుకున్నాడు. ఎందుకు టికెట్ తెచ్చుకున్నాడంటే చందాల కోసం. ఇతని పేరే చందాల శీను. కరోనాలో 9 కోట్లు వసూలు చేశాడు.